వెల్కమ్ టు తెలుగు రుచి. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమల రాజుగారు ఏం చెబుతున్నారో చూద్దాం. హలో రాజుగారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేస్తున్నారు? నూల్కోల్ పల్లి పొడి కూర అండి. ఓకే రాజుగారు, నూల్కోల్ తో చాలా తక్కువ రెసిపీస్ చేస్తుంటారు కదా? అవునండి. సో వెరైటీగా ఈరోజు పల్లి పొడి కూర చేస్తున్నారు. Yes. నూల్కోల్ పల్లి పొడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నూల్కోల్ పల్లి పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నూల్కోల్ 1/2 కిలో, వేయించిన పల్లీలు 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, మొదలు పెట్టండి. ఓకే అండి. సో చాలా మందికి కూడా ఏంటంటే మనకి నూల్కోల్ అంటే అంత ఐడియా కూడా ఉండదు. ఇది మనకు ఓన్లీ సీజనల్ గానే వస్తుందండి ఈ వెజిటబుల్ అనేది. ఓకే, చూడడానికి మనకి ఇలా క్యాబేజ్ లానే కనిపిస్తుంది. సో అక్కడక్కడ మనకు ఒక్కొక్క రోలో మనకి దానికి ఆకులు వస్తాయి. సో ఇవి కాడలు దానికి. ఓకే, సో ఇలా పైన తొక్కంతా తీసేసి దాన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని అప్పుడు మనకు కావాల్సిన డిష్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఓకే, సో ఈజీగానే వెళ్ళిపోతుంది మనకి. సో లోపల చూస్తే రాడిష్ లాగానే మనకు వైట్ కలర్లో ఉంటుంది. కొంచెం స్మెల్ కూడా రాడిష్కి దగ్గర దగ్గరగానే ఉంటుంది అన్నమాట. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నేను మీకు స్కిన్ కూడా తీసేసి చూపిస్తాను. ఓకే, సీజన్ అంటే ఇప్పుడు రెయినీ సీజన్ లో వస్తుందా? ఇప్పుడు మనకి ఈ రెయినీ సీజన్ దాంట్లో వస్తుందండి ఇది. సో ఇలా పై నుంచి మనం స్కిన్ మొత్తం తీసేస్తే లోపలిది మనం వాడుకోవచ్చు. నూల్కోల్ చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు, ఆ వెజిటబుల్ గురించి కూడా చాలా మందికి తెలియదు. మార్కెట్లో కనిపించినా ఇదేం వెజిటబుల్ అని అర్థం కాక తీసుకోరు. అవును. సో ఇలా మనం కట్ చేసిన లోపల మనకు రాడిష్ లానే ఉంటుంది. ఓకే. ఓకే, ఇది కొంచెం మనకు రాడిష్ మాదిరిగానే కొంచెం ఆ స్మెల్ కూడా ఉంటుంది. సో అది కొంచెం తగ్గించడానికి ఉడికించి నేను రెడీ పెట్టానండి ముక్కలుగా కట్ చేసేసి. సో దీంట్లో ఉప్పు పసుపు ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ కాసేపు ఉడికిచ్చేసి నీళ్ళు వాల్ చేసి మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇది రాడిష్ లా ఉంది కదా, అవును, సాంబార్ లో వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో ముందుగా పల్లి పొడి కూర అన్నాం కదండి. సో ఇక్కడ వేయించిన వేరుశనగ పలుకులు వాడుతున్నాం. సో తొక్క తీసేసి పెట్టేసాం. ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర అండి. పల్లి పొడి అన్నారు కదా, పొడి తయారు చేస్తున్నారా? అవునండి. సో ఇది మనం రెడీ చేసి పెట్టేసుకొని రకరకాల వెజిటబుల్స్తో మనం చేసుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా మనం వాడుకోవచ్చు. ఓ, నిల్వ చేసుకోవచ్చా ఇది? పొడి నిల్వ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే, సో ఇది సరిపోతుందండి. సో మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం వేరుశనగ పలుకులు. ఓకే, కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు అండి. సో దీన్ని మనం పొడి రెడీ చేసుకుందాం. ఇంకొద్దిగా ఫైన్గా కావాలండి. అవునా? ఓకే. ఓకే అండి, పౌడర్ కొంచెం ఫైన్గా అవ్వాలంట. ఈ లోపల ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనలో చాలామంది జుట్టు రాలిపోతుంది అంటే రకరకాలుగా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే షాంపూ ప్రాబ్లం ఏమో, లేకపోతే ఆయిల్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి ఫస్ట్ షాంపూలు మార్చేస్తూ ఉంటారు, ఆయిల్స్ మార్చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా టెన్షన్ పడిపోతూ ఉంటారు, నాకేందుకు జుట్టు రాలిపోతుందని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ చిన్నపాటి జాగ్రత్త కనుక తీసుకుంటే జుట్టు రాలడం అనే సమస్య ఉండదు, పైగా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. అదేంటి అంటే మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఒక భాగం చేసుకోవాలి. ఆకుకూరలు కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య తగ్గిపోవడమే కాకుండా జుట్టు బాగా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చేసాం కదా రాజుగారు, పౌడర్ రెడీనా? రెడీ అయిపోయిందండి. సో ఇలా చేసేసుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం సో పొడి కూరలు చేసుకునేటప్పుడు ఆ పౌడర్ వాడకోవచ్చా ఆ మామూలు ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు కూడా యాడ్ చేయొచ్చుండి దీన్ని సో ఆ పల్లి పొడి ఆ ఫ్లేవర్ వస్తుంది మనకు కొన్ని కూరలు కూడా చేసుకుంటాం కదా బీరకాయ కూర గాని ఏదైనా స్పెషల్ గా మనం వాటర్ వెజిటబుల్ సొరకాయ గాని బీరకాయ గాని ఇలాంటి చేసుకున్నప్పుడు సో ఈ పొడి కూడా కాస్త వేసుకుంటా కూరలు టేస్టీగా వస్తుంది ఓకే సో ముందుగా ఎండమిరపకాయలు పోపు దినుసులు సో ఇలా కొంచెం పొడి కూరల్లో మనకు పప్పులు కూడా ఉంటే బాగుంటుంది కదా అవును ఈ కొంచెం వేగాక వెల్లుల్లి దెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ అండి ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న నూల్కోల ముక్కలండి ఓకే సో దీంట్లోనే సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు అండి చూడడానికి బంగాళదుంపల కూరలా ఉంది ఆ చూస్తే అలాగే ఉంటుంది ఈ ముక్కలకు కొంచెం ఆ పోపు ఫ్లేవర్ అనేది పట్టేసుకుంటే సరిపోతుందండి ఓకే సో కాస్త వేగిన తర్వాత సో ఫైనల్ గా మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పొడి పొడి వేగానే ఆ స్మెల్ అనేది డిఫరెంట్ గా వస్తుంది డిఫరెంట్ గా వచ్చేసింది సో ఇది మనం పల్లి కాబట్టి ఎక్కువగా వేయించొద్దండి సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అడుగు పడుతుంది ఓకే అయినా ఆల్్రెడీ పల్లీలు వేయించేసుకున్నాం వేయించేసాం కాబట్టి అక్కర్లేదు కొంచెం ఆ ముక్కలకు పట్టేస్తే సరిపోతుంది ఓకే సో కొద్దిగా కొత్తిమీర సో ఇక్కడ స్టవ్ కట్టేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడం ఓకే రాజుగారు నూల్కోలు ఉడకడానికి ఎంత టైం పడుతుంది ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి మనకు సో ఫస్ట్ కొంచెం మనం వేడి నీళ్ళు పెట్టేసుకొని ఆ తర్వాత ముక్కలు యాడ్ చేయాలి సో త్వరగానే ఉడికిపోతుంది త్వరగానే ఉడుకుతుంది సో సైడ్ డిష్ గా బాగుంటుంది సో చపాతి ఇలాంటి చేసుకున్నప్పుడు మనం అలా డైరెక్ట్ గా ముక్కలు పెట్టేసుకొని తినేసేయొచ్చు ఓకే ఓకే సో రెడీ అండి సో నూల్ కోల్ పల్లి పొడి కూర రెడీ ఓకే రాజ్ గారు చూసారు కదండి నూల్ కోల్ పల్లి పొడి కూర రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం నూల్ కోల్ పల్లి పొడి కూర తయారు చేసే విధానం ముందుగా నూల్ కోల్ ముక్కలు ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి దీనిలో వేయించిన పల్లీలు చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన నూల్కోల్ ముక్కలు పసుపు ఉప్పు ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నూల్కోల్ పల్లి పొడి కూర రెడీ నూల్కోల్ పల్లి పొడి కూర తయారు చేసే విధానం చూసేసాం కదా రాజుగారు టేస్ట్ చేద్దామా ఓకే అండి పల్లి పొడి కూర వేసారు కదా అది క్లియర్గా తెలుస్తుంది నూల్కోల్ చాలా టేస్టీగా ఉంది రాజుగారు బాగుంటుందండి అంటే కొంచెం ఉడికించడం వల్ల మనకు కొంచెం దాంట్లో ఘాట్ పోతుంది అలా చేసి తీసుకుంటే మనం అంటే ముందుగా ఉడికించేసేయడం వల్ల అవునండి సో అలాగే మనం తీసుకుంటే నూల్కోల్ ఏంటంటే కొంచెం లేతగా ఉన్నవి చూసి తీసుకోవాలి ఓకే సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది లేకపోతే దాంట్లో కొంచెం ఫైబర్ ఎక్కువగా వస్తుంది అలా కాకుండా మనం కొంచెం లేత తీసుకుంటే చూడగానే మనకు తెలుస్తుంది ముదిరిన ఆకులు ఏంటంటే కొంచెం లైట్ యెల్లోష్ కలర్ లోకి టర్న్ అవుతాయి సో ఇందాక గ్రీన్ కలర్ లో చూపించారు కదా పైది అవునండి అది యెల్లో కలర్ లో మారుతుందా దానికి కాడలు ఉన్నాయి కదండి సో కాడలకి ఆకులు కూడా ఉంటాయి దానికి
ఆకు అనేది మనకు yellow color లో టర్న్ అవుతుంది కొంచెం ముదురుతే ఓకే అది చూసి తీసుకోవాలి సో లేతగా ఉండేటంటే మనకి ఫ్రెష్ గా ఉంటుంది అది ఓకే సో అలా తీసుకొని మనం అంటే దీంతో ఓన్లీ వేపుడులే కాకుండా మీరు చెప్పినట్టు సాంబార్ గాని రసం లో గాని లేకపోతే ముక్కల పులుసులో కూడా చేసుకుంటుంటాం కదా సో వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం తురుమలా చేసుకొని మనం పకోడీలు గాని నూల్కోల్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి రాజుగారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థాంక్ యూ సో మచ్ రాజుగారు వెల్కమ్ అండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా బీర్వాలో బట్టల మధ్య అక్కడక్కడ కలరా ఉండలు కనుక ఉంచుకున్నట్లయితే బొద్దింకలు చేరకుండా ఉంటాయి ఇతర క్రిమి కీటకాదులు కూడా రాకుండా ఉంటాయి బట్టలు కూడా ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉంటాయి నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం హలో అండి హలో అండి మీ పేరు సుజాత అండి సుజాత గారు ఎక్కడి నుంచి వచ్చారు నేను సిద్దిపేట నుంచి వచ్చాను హౌస్ వైఫ్ ఏనా మీరు అవునండి ఓకే సో వంటలు ప్రోగ్రామ్స్ చూస్తూ చేస్తుంటారా చూస్తూ ఉంటాను ట్రై చేస్తూ ఉంటాను తెలుగు రుచి అంటే కూడా చాలా అభిమానం నాకు ఎక్కువ చూసి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే హలో అండి హలో అండి మీ పేరు నా పేరు నవ్య అండి నవ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు చేరియాలండి మాది ఏం చేస్తుంటారు హౌస్ మేకర్ అండి అవునా ఓకే సో మీకు కూడా వంటలు అంటే బాగా ఇంట్రెస్టా చాలా అండి ఓకే సో ముందుగా మీరు చేస్తున్నారు కదా అవునండి ఏ వంట చేస్తున్నారు నేను పనస పొట్టు కూర చేస్తున్నాను పనస పొట్టుతో కూర చేస్తున్నారా అవునండి ఓకే అండి పనస పొట్టు కూర అంటండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పనస పొట్టు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పనస పొట్టు ఒక కప్పు చింతపండు గుజ్జు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పోపు దినుసులు ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు పల్లీలు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు నూనె మూడు టేబుల్ స్పూన్లు ఆవు పొడి ఒక టీ స్పూన్ సుజాత గారు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి మరి స్టార్ట్ చేద్దామా అవును స్టార్ట్ చేసి ఆయిల్ వేసుకోవాలండి ముందుగా ఓకే ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని తర్వాత పల్లీలు కాస్త కొంచెం వేగాక పల్లీలు వేసుకో ఓకే సో పల్లీలు వేస్తే బాగుంటుందా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది అవును బాగుంటాయండి ఓకే ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఓకే సో పోపు దినుసులు పల్లీలు వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండుమిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఓకే తర్వాత కొంచెం పసుపు తర్వాత పనసపొట్టు వేసుకొని కాసేపు వేగనివ్వాలి సో పనసపొట్టు కూర అంటే ఇది కొంచెం ఫస్ట్ పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకుంటే కాస్త తొందర అయిపోతుంది కర్రీ ఓకే పనసపొట్టుని ముందుగా ఉడికించారు కదా పసుపు సాల్ట్ వేస్తే అవును ఉడికించేస్తే తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అండ్ పనసపొట్టు కూర అంటే చాలా ట్రెడిషనల్ కర్రీ కదా అవునండి ఎప్పుడైనా శుభకార్యాలు అప్పుడు గాని చాలా రేర్ గా చేస్తుంటారు అవును ఫెస్టివల్స్ అప్పుడు అట్లా బాగా ఇది ఆ చేస్తుంటామండి అప్పుడప్పుడు అవునా పనసపొట్టు అంటే తీయడం కొంచెం కష్టం అది ఏమైనా ఆ పనసపొట్టు మనకి బయట దొరుకుతుంది అట్లే కట్ చేసి ఇస్తారు అది అట్లే తీసుకొస్తాం అవునా ఓకే కొంచెం కారం వేసుకో ఓకే ఉప్పు వేసుకుని ఓకే ముందుగా చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి ఓకే కొంచెం ఇందులో వేసుకు ఓకే చింతపండు గుజ్జు కొంచెం సరిపోతుందా సరిపోతుందండి పులుపు కోసమా అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వాళ్ళ రుచికి తగినంత పులుసులాగా కాదు కాబట్టి కొంచెం కొంచెం దాని వగరు అనేది తగ్గిపోతుంది ఓకే పనసపొట్టుకి వగరు ఉంటుంది కదా కొంచెం ఆ వగరు అనేది కవర్ అవడానికి సో అయిపోయినట్టేనా అయిపోయిందండి చివరిలో మనం ఆవపొడి వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఎక్కువసేపు
స్టవ్ ఉండకూడదు ఆఫ్ ఓకే ఆవపిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవునండి ఇది లేకపోతే చేదు అవుతుంది ఆవపిండి ఓకే అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు ఆవపిండి వేగానే ఆ ఫ్లేవర్ ఆవపిండికి వేడి తగిలితే దానికి చేదుతనం వచ్చేస్తుంది ఓకే ఓకే బట్ ఆవపిండి వేగానే స్మెల్ కూడా చాలా బాగుంది అంటున్నా సో సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఓకే అండి చాలా సేపు పడుతుందేమో అంటే పనసపొట్టుతో కూర అనగానే అది వినగానే చాలా టైం పడుతుంది చాలా ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాను లేదండి చాలా త్వరగా అవుతుంది అవును చాలా ఫాస్ట్ గా సింపుల్ గా అయిపోయింది అండ్ పనసపొట్టు కూడా మనకి మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి తెచ్చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇలా అవునండి పనసపొట్టు కూర అంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంది అనుకోకర్లేదు ఇంకా సో ఫైనల్ అయిపోయింది కదా చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అండ్ పనసపొట్టులోని ఫైబర్ ఉంటుంది అండ్ చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అవును ఏ సీజన్ లో దొరుకుతుందో ఆ సీజన్ లో మనం తెచ్చుకొని చేసుకుంటే ఇంకా మంచిది అవునండి సో రెడీ అయిపోయింది రెడీ అయిందండి పనసపొట్టు కూర ఓకే చూసారు కదండి పనసపొట్టు కూర రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా పనసపొట్టు కూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు పల్లీలు ఎండు మిరపకాయలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన పనసపొట్టు కారం ఉప్పు చింతపండు గుజ్జు వేసి మరి కాస్త వేగనివ్వాలి తర్వాత స్టవ్ ఆపి ఆవపొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపొట్టు కూర రెడీ పనసపొట్టు కూర ఎలా తయారు చేయాలో చూసాం కదా రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే అండి సో మంచి ట్రెడిషనల్ ఐటమ్ ఇది అవును చాలా బాగుంది రాజుగారు చాలా బాగుంది ఆవు కూడా వేశారు కదా సో దానివల్ల మంచి కమ్మదనం అది యాడ్ అయింది సో చాలా సూపర్ గా చేశారండి పనసపొట్టు కూర ఎలా ఉంటుందని ఇప్పటివరకు తినలేదు ఫస్ట్ టైం చాలా టేస్టీగా ఉంది టేస్టీగా ఉంది పల్లీలు కూడా మధ్యలో తగులుతూ చాలా బాగుంది అది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఆ టేస్ట్ అనేది మధ్య మధ్యలో తగులుతూ బాగుంది చాలా బాగుందండి పనసపొట్టు కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మొటిమలకు సంబంధించి అవి తగ్గడానికి ఎన్నో రకాల చిట్కాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈ చిట్కా చాలా కొత్తగా ఉంటుంది ఫాలో అవ్వండి మొటిమలు కూడా బాగా తగ్గిపోతాయి కొద్దిగా పెరుగు తీసుకుని అందులో కాస్త లవంగాలు వేయించి పొడి చేసుకుని ఆ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గంట పాటు ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా త్వరగా తగ్గిపోతాయి నవ్య గారు మీరు రెడీగా ఉన్నారు వంట చేయడానికి ఏ వంట చేస్తున్నారు బచ్చలి మజ్జిగ పులుసు అండి బచ్చలి కూరతో మజ్జిగ పులుసు చేస్తున్నారా అవునండి చాలా బాగుంటుంది ఓకే బచ్చలి మజ్జిగ పులుసు అంటండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బచ్చలి మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెరుగు ఒక కప్పు ఆవపొడి ఒక టేబుల్ స్పూన్ తరిగిన బచ్చల కూర పావు కప్పు శనగపిండి అరకప్పు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత పసుపు చిటికెడు పచ్చిమిర్చి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి పావు కప్పు నూనె మూడు టేబుల్ స్పూన్లు సొంటి పొడి ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా నవ్య గారు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నామండి ముందుగా ఇందులో శనగపిండి వేసుకోవాలి కొంచెం శనగపిండి ఓకే థిక్నెస్ రావడానికి అండి ఇది కొంచెం సరిపోతుందా కొంచెం సరిపోతుందండి కొంచెం బియ్య పిండి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం పసుపు మూడు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఓకే పసుపు ఉప్పు వేశారు పచ్చిమిర్చిలో ఓకే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా ఎక్కువ తింటారా ఓకే ప్లస్ కొంచెం వేసుకొని బీట్ చేసుకోవాలండి పెరుగు ఓకే సో సాల్ట్ ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసారు కదా అందులో వేసామండి ఇలా లంప్స్ లేకుండా బీట్ చేసుకోవాలి ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలండి మొత్తం కలిసిపోయేటట్టు ఓకే ఎక్కడ చూసారండి వంట
ఇది చేస్తూ ఉంటామండి నేను చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాను అవునా ఓకే ఆకుకూరతో మచ్చిక పులుసు అవునండి బచల్ కూరతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అవునా వేరే లీఫీ వెజిటబుల్ కూడా యూస్ చేసామనా పాలకూరతో అయితే చాలా బాగుంటుంది అవునా ఓకే అండ్ సొరకాయతో కూడా చాలా బాగుంటుంది రెసిపీ ఓ ఓకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి చూడండి ఆ పోసే చాలండి స్టవ్ ఆన్ చేద్దామండి ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఓకే మజ్జిగ పులుసు అన్నం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఓకే జస్ట్ పోపుకి సరిపోయేంత సరిపోయింది ఎక్స్ట్రా పోపు సో మీ ఇంట్లో బాగా తింటుంటారన్నమాట ఈ రెసిపీ అవునండి మా మామయ్య గారికి అంటే చాలా ఇష్టం అండి ఓకే ఎనిమిది వేసుకోవాలండి కరివేపాకండి ఒక కప్ బచ్చల కూర అండి ఓకే కొంచెం పసుపు అండి ఓకే పసుపు ఒక వన్ మినిట్ బచ్చల కూర వేగనియాలండి ఇంకేంటి మీ హాబీస్ ఏంటి నేను టీవీ ఎక్కువ చూస్తానండి గేమ్ షోస్ అలాంటివి ఓకే రాజుగారు డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తారు కదా అవన్నీ వాచ్ చేస్తుంటాను రాజుగారు పార్టిసిపెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ సెలబ్రిటీస్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చూపిస్తున్నారు కదా టెక్నిక్స్ ఎలా వాడాలి ఎలా చేయాలని కూడా నేర్చుకుంటున్నాం చూసి అవునా ఓకే కార్వింగ్స్ అవన్నీ ట్రై చేస్తుంటారా ఇంట్లో చేస్తున్నామండి ఓకే సో బచ్చల కూర వేగింది అండి ఇప్పుడు ఈ పులుసు అందులో పోసేయాలండి మజ్జిగ ఓకే ఇది కొంచెం మరగని మరగని ఇవ్వాలండి ఒక పొంగు రావాలి సో ముందుగా మీ ఇద్దరికి పరిచయం ఉందా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఏనా అవునండి కానీ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు కదా అవును కలుస్తుంటాం కదండి కిటీస్ పార్టీస్ అయినప్పుడు వెళ్తుంటాం ఓకే కిటీ పార్టీస్ లో ఫ్రెండ్స్ అయ్యారా అవునండి ఓకే మరుగుతుంది కదా అండి కొంచెం థిక్నెస్ రావాలండి ఇలా ఓకే కొంచెం సొంటి పొడి వేసుకోవాలండి టేస్ట్ సొంటి పొడి అవునండి ఫ్లేవర్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది ఓకే సొంటి పొడి వేసారు కదా ఇలాంటి వర్షాకాలంలో సొంటి పొడి మిరియాలు ఇవన్నీ బాగా తీసుకుంటారు ఆవ పిండి గాని ఇది కాని కొంచెం ఇమ్యూనిటీ అనేది పెంచుతుందండి అవును సో రెసిపీస్ లో మనం ఇలాంటివి వేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సింది వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ సాల్ట్ ఇస్తున్నారా ఓకే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాం కదా అవును మజ్జిగ పోసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకున్నాం ఓకే ఇందాక పచ్చిమిర్చికి తగ్గట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దికి తగ్గట్టు సాల్ట్ సో ఇలా వేడివేడిగా మజ్జిగ పులుసులు కూడా బాగుంటాయి కదా చల్లగా ఉన్న టైంలో సో అయిపోయినట్టేనా థిక్గా అయిపోయింది కదా అవునండి ఫైనల్గా కొత్తిమీర ఫినిష్ చేయాలండి సో బజ్జలి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది అవునండి ఫైనల్గా కొంచెం ఆవపిండి వేయాలండి ఓ ఆవపిండి వేస్తున్నారా అండి ఈ సీజన్లో వర్షాలకి పిల్లలకి జలుబు అలా చేస్తుంది కదా అవును సో వీటి వల్ల ఏంటంటే కొంచెం బెటర్గా ఉంటుంది హెల్త్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసేసుకోవాలి అవును వేడి మీద వేస్తే చేదవుతుంది కదా సో సర్వ్ చేసుకోవడమేనా అవునండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండి ఓకే ఈ వర్షాకాలంలో వేడి వేడి మజ్జిగ పులుసు రెడీ అండి బచ్చలి మజ్జిగ పులుసు ఈ ఫ్లవర్స్ కూడా మీరే చేశారా నేనే కట్ చేశాను వెరీ నైస్ వేడి వేడిగా బచ్చలి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా బచ్చలి మజ్జిగ పులుసు తయారు చేసే విధానం ఒక బౌల్లో శనగపిండి బియ్య పిండి పచ్చిమిర్చి పేస్ట్ పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు తరిగిన బచ్చల కూర పసుపు వేసి వేయించాలి దీనిలో పెరుగు మిశ్రమం సొంటి పొడి ఉప్పు కొత్తిమీర ఆవ పొడి వేసి బాగా కలుపుకోవాలి అంతే బచ్చలి మజ్జిగ పులుసు రెడీ
బచ్చలి మజ్జిగ పులుసు కూడా రెడీగా ఉందండి. రాజుగారు ఇది కూడా టేస్ట్ చేసేయండి. ఓకే. సో మీరు నేర్పించిన కార్వింగ్స్ తోటి ఎలా చేశారు? బాగుంది. అండ్ ప్రెజెంటేషన్ అనేది అది కూడా ముఖ్యం కదండి. Yes. సో ఫుడ్ తో పాటుగానే సో మనం చూడగానే అట్రాక్ట్ కావాలి ఫుడ్ పట్ల. ఆనియన్ టొమాటో కూడా మనం వేసేసుకొని తినేయొచ్చు అందులో హ్యాపీగా. బచ్చలకూర చాలా మంది జిగురుగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది ఇష్టపడరు. బట్ దాని మంచి హెల్దీ అది డిష్. సో తన దీంట్లో సో ఇలా మనం అంటే కొంచెం కరీస్లా దాంట్లో చేసుకుంటాను. మామూలుగా డ్రై ఐటమ్ మనం చేసినప్పుడు కొంచెం జిగురు అనేది తెలుస్తుంది. సో ఇలా కరీస్లా చేసినా ఇలా పులుసుల్లో చేసినా అది మనకు ఏమాత్రం తెలియదు. అలాగే ప్లస్ పాయింట్ దీంట్లో ఏంటంటే సీజన్కి తగ్గట్టుగా కొంచెం ఆవు పొడి యాడ్ చేశారు, కొంచెం వేడి, ప్లస్ శొంఠి పొడి కూడా యాడ్ చేశారు కదా, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమన్నా అలా కూడా హెల్ప్ అవుతుంది. సీజన్కి తగ్గట్టుగా మనం అంటే వంటిల్లే అంటే మనకి ఏమంటారు వైద్యశాల అంటారు కదా, అంటే ఇళ్ళ మీద మొత్తం టోటల్ ఇంట్లో వాళ్ళ మొత్తం ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ చేతిలో వచ్చే ఆ ఫుడ్ అనేది ఆ సీజనల్గా వచ్చే దానికి విరుగుడుగా పనిచేస్తూ ఉంటుంది. చాలా మంది అది అలా ఫాలో అవుతూ ఉంటారు సీజన్. అందరూ కూడా ఇలా చక్కగా హెల్దీ అన్ని కలిపి చేస్తే ఇంకా మంచిది. చాలా బాగుంది, బాగుంది. సో ఇద్దరు డిష్లు కూడా చాలా సూపర్గా వచ్చాయి. సో రెండిట్లో కొంచెం బెటర్గా మజ్జిగ పులుసు. ఓకే ఓకే. సో కొంచెం అంటే అది ఆ పిండి వేసిన తర్వాత దాంతో ఏంటంటారు పనసపొట్టు కూడా బాగుంది, చాలా బాగుంది. సో దానికి కొంచెం బెటర్గా పులుసు, మజ్జిగ పులుసు, బచ్చలాకు మజ్జిల పులుసు. ఓకే. సో కంగ్రాచులేషన్స్ మీకు మా ఐటీవీ తెలుగు రీచ్ నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అలాగే మీకు కూడా మా ఐటీవీ తెలుగు రీచ్ నుంచి గిఫ్ట్. కంగ్రాట్స్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తిన్న ఆహారం అరగగా బాధపడేవారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సతమతమయ్యేవారు ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ధనియాలు తీసుకొని నములుతూ ఉండాలి. రోజులో ఒక 2-3 సార్లు ఇలా నములుతూ ఉన్నట్లయితే, అంటే భోజనం చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ధనియాలు నములుతూ ఉన్నట్లయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెల్ఫ్ స్పెషల్, జస్ట్ అ మినిట్. నమస్తే అండి, నేను మీ శిరీషాని. ఈరోజు మీకు మంచి స్టార్టర్ చూపించబోతున్నాను. అదేంటంటే కార్న్ డ్రై ఫ్రూట్ రోల్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి చూద్దామా. కార్న్ డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీ కార్న్ 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన బంగాళాదుంపలు 2, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు. కార్న్ డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ రెడీగా స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు ఆయిల్ వేడవుతున్న టైంలో మనం ఇది ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఉడకబెట్టిన ఆలూని ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బేబీ కార్న్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ఈ ఆలూ మిక్స్లో కలుపుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నాం? బాదం, కాజు, వాల్నట్స్. ఈ మూడు కూడా కొంచెం పెద్దగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నాం. దీన్ని కూడా మనం దీనిలో వేసి మిక్స్ చేసుకుంటున్నాం. కొద్దిగా తరిగిన అల్లం, తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనిలో సాల్టే కదండి, రుచిగా ఉంటుంది మనకి. తగినంత సాల్ట్, తర్వాత మిరియాల పొడి, ఈ మిరియాల పొడి కొద్దిగా, జీరా పౌడర్, జీరా పౌడర్ కొద్దిగా, తర్వాత చాట్ మసాలా, ఈ చాట్ మసాలా కూడా కొద్దిగా, తర్వాత కొత్తిమీర, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం. దీన్ని కూడా కొద్దిగా దీనిలో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ పౌడర్, ఈ పౌడర్ని కూడా ఒక 1.5 స్పూన్ ఇలా తీసుకోవాలి. తర్వాత
మైదా. సో ఇవన్నీ తీసుకున్నాం కదండి, కావాల్సినన్ని బౌల్ లోకి తీసుకుని ఇవన్నీ ఇప్పుడు మనం ఇట్లా కలుపుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టుకోవాలి. నూనె కూడా వేడవుతుందండి, కొద్దిగా ఉంది టైం ఇంకా. దీని తర్వాత కప్పులో మనం కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, దాన్ని ఇంకో బౌల్లో వేసుకుని కొంచెం చారుడిగా, అంటే మనం రోల్స్ చేసుకున్న తర్వాత ఆ రోల్స్ దానిలో కనుక మనం డిప్ చేస్తే దాన్ని కొంచెం పట్టుకునేలాగా అన్నమాట, మరీ గట్టిగా కాదు మరీ వాటరీగా కాకుండా. సో మనం ఇలా కలిపేసుకున్నాం, ఇట్లా జారుడిగా కొంచెం కలిపేసుకుని దాని తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ మిగిలింది కదండి, దీన్ని మనం ఈ ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకుని ఈ మనం కలిపించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, ఆలు, కొత్తిమీర ఇవన్నీ రోల్స్గా చేసుకోవాలి. ఈ పిండిని మళ్ళీ మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకుని జస్ట్ ఇట్లా పొడవుగా సన్నగా రోల్స్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా బ్యూటిఫుల్గా రోల్ చేసుకున్నాక అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఏంటంటే యాక్చువల్గా ఒక్కోటి మనం రోల్ చేసుకుని డిప్ చేసి వేసేయచ్చు, కానీ అన్నీ ఈవెన్గా వేగాలి కదా. సో మనం అన్నీ ఇట్లా ముందు రెడీ చేసి పెట్టుకుని ఒకేసారి డిప్ చేసి వేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట నూనెలో. ఇలా మనం కొన్ని రెడీగా ముందు పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న ఈ రోల్స్ అన్నీ ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా, వీటిని మనం కార్న్ ఫ్లోర్ దీంట్లో డిప్ చేసుకోవాలి. లూజ్గా కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా వాటరీగా ఇలా అయిందాన్ని మళ్ళీ మనం ఈ బ్రెడ్ పౌడర్లో ఇలా చేసుకోవాలి. ఈ విధంగా దీనిలో డిప్ చేసుకుని దీంట్లో ఇట్లా రోల్ చేయాలన్నమాట. అన్నీ మనం బ్రెడ్ దానిలో రోల్ చేసుకున్నాం బ్రెడ్ పౌడర్లో. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేస్తున్నామండి. ఇవి వేగంగానే తీసేసుకుని తినేయడమే. చూసారండి, త్వరగా వేగిపోయినాయి. వేగిపోయిన వాటిని మనం ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి నూనె కూడా ఎక్కువగా లేదండి, చాలా డ్రైగా ఉన్నాయి. సో మన హెల్దీగా కూడా ఉంటాయి అనుకోవచ్చు, అంటే డీప్ ఫ్రై కాబట్టి మనం అంతలా చెప్పలేకపోయినా ఎక్కువ నూనె తెలియదు కాబట్టి బెటర్. సో వీటి తయారీ విధానం మరొకసారి చూద్దాం. కార్న్ డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసే విధానం. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బేబీ కార్న్, తరిగిన డ్రై ఫ్రూట్స్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, బ్రెడ్ పౌడర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ. కార్న్ డ్రై ఫ్రూట్ రోల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదండి, మరిది టేస్ట్ చూసి రాజుగారు ఎలా ఉందో మీరు చెప్పాలి. తప్పకుండా అండి. చాలా సూపర్గా వచ్చాయి. అవునా, మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంది. సో పైన అంతా కూడా మంచి క్రంచిగా వచ్చింది, అంటే క్రిస్పీగా మీరు బ్రెడ్ రోల్లో చేస్తారు కదా బ్రెడ్ క్రమ్లో, చాలా బాగుందండి. ఓకే అండి, రాజుగారు అలా చెప్తుంటే నాకు కూడా నూరుతుంది ఎప్పుడెప్పుడు తిందామని. సో నేను కూడా ట్రై చేసేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఎలా అంటే అచ్చో నగ్గెట్స్ అవి ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్, అంతకంటే బాగుంది. ఎందుకంటే మనం కార్న్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేసాము కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నా సీరియల్స్ అన్నీ చూస్తూ నన్ను ఇలానే ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తూ మీ శిరీష. సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్లో సెలబ్రిటీ చేసిన మంచి వంట చేశాం కదా, ఇప్పుడు కారింగ్ టైం వచ్చేసింది. రాజుగారు కారింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? బంగాళదుంపతో చేస్తున్నానండి. కొద్దిగా మనం పెద్ద సైజు బంగాళదుంప తీసుకోవాలండి. ఓకే ఓకే. సో ఆవుల్ చేస్తున్నాను. ఆవుల్ ఓకే. సో
ఒక చిన్న బేబీ ఆవల్లా వస్తుంది మనకు. ఓకే ఓకే బేస్ కట్ చేశాక కళ్ళు అవునండి. సో వింగ్స్ దీంట్లోంచి ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఒక సైడ్ మనం జిగ్జాగ్ కట్ చేస్తాం. ఓకే దీంట్లోంచి ఒక ముక్కను మనం ఇలా వెనకాటలో పెట్టేస్తే అది కొంచెం ఇలా ఓపెన్గా కనిపిస్తుంది, క్లోజ్ కాకుండా. సో అది కొంచెం మనకు అడ్డుగా వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం ఇట్లా గ్రోవర్ ఉంటే ఫర్ ఎక్కువగా ఉంటుంది కదా. కలర్ కూడా బాగా సెట్ అయింది. ఇది బంగారం బాగుంటుంది. సో ఐస్ వచ్చేసి క్యారెట్ ముక్కలు అండి. ఓకే సో క్యాప్సికమ్ క్యారెట్ పైన అవునండి. ఓకే సో విట్ మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. సో అలాగే బిగ్ క్యారెట్లో తీసుకుంటున్నాం. సో ఇది రెండు కళ్ళ మధ్యలో వచ్చేస్తుందండి. ఓకే సో లెగ్స్ కూడా పెడుతున్నాను. ఓకే సో దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకుని సో ఇక్కడ ఇలా గ్రౌండ్ లెవెల్కి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే సో మనకు చిన్న ఆవుల్ రెడీ. వావ్ చాలా బాగుంది రాజుగారు, కార్టూన్లో గుడ్ల గోబులా ఉంది. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలామందికి తిన్న ఆహారం సక్రమంగా అరక బాధపడుతూ ఉంటారు. అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పుల్లటి తేన్పులు వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని బాగా శుభ్రం చేసుకుని నిమ్మరసంలో కలుపుకుని తీసుకుంటూ ఉన్నట్లయితే, అది బోన్ చేసిన తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి, మరి వాటిలోని పోషక విలువలు ఫుడ్ గైడ్లో చూద్దామా. ఫస్ట్ రెసిపీ నూల్కోల్ పల్లి పొడి కూర. దీంట్లో వేసిన నూల్కోలు కొంతవరకు క్యాబేజీ లాగానే ఉంటుంది. అలాగనే క్యాబేజీలో ఏవైతే పోషక పదార్థాలు ఉంటాయో దీనిలో కూడా అలాగే మంచి పీచు పదార్థం ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, దీంతోపాటుగా కొంత విటమిన్ సి కూడా ఉంటుంది. మంచి మినరల్స్ అయినటువంటి పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటితో పాటుగా ఉన్న పీచు పదార్థం మూలాన ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే కొంతవరకు బీపీని కూడా తగ్గిస్తుంది. అంటే మీకు హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవచ్చు. నూల్కోల్తో పాటు వేసిన పల్లి పొడిలో మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది,
సో దీని వల్ల మనకి కొంతవరకు శక్తి వస్తుంది. అలాగే దాంట్లో ఉన్న ఫైబర్ కూడా, పల్లీల్లో కూడా కొంత ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మూలాన కూడా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంతవరకు కంట్రోల్లోకి వస్తాయి, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెసిపీ పనస పొట్టు కూర. పనస పొట్టులో కూడా అన్ని కూరగాయల్లాగానే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అలాగే దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని మీరు వెయిట్ లాస్ కోసం అంటే బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు ఈ పనస పొట్టు కూరని తీసుకోవచ్చు ఆహారంలో భాగంగా. అలాగే దీంట్లో వాడిన ఆవు పొడి మూలాన కూడా మీరు త్వరగా ఎక్కువ ఫ్యాట్ కూడా బర్న్ చేయగలుగుతారు. అంటే బరువు తగ్గడానికి ఈ ఆవు పిండి కూడా మనకి చాలా సహకరిస్తుంది. అందుకని మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్టయితే ఈ పనస పొట్టు కూరని మీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ బచ్చలి మజ్జిగ పులుసు అండి. దీంట్లో మామూలుగా మజ్జిగ పులుసులో ఏమి వేయకుండా చేసినట్టు కాకుండా బచ్చలి కూర ఆకుకూర వాడటం మూలాన మనకి ఐరన్ ఎక్కువ దొరుకుతుంది, అలాగే ఫైబర్ కూడా దొరుకుతుంది, పీచు పదార్థం కూడా దొరుకుతుంది. దాంతోపాటు పెరుగుతో చేసింది అవ్వటం మూలాన మన జీర్ణ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వటానికి, ఆ జీర్ణాశయం అది ఆరోగ్యంగా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెరుగులో ఉన్న కాల్షియం కూడా మన బోన్స్ ఎముకలు అవి బాగా గట్టిగా ఉండటానికి, స్ట్రాంగ్గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న సొంటి పొడి ఆవాల పొడి మూలాన మనకి మనం తీసుకున్న ఆహారం త్వరగా సరిగ్గా జీర్ణం అవటమే కాకుండా మనకి తగినంత శక్తి వచ్చేందుకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. సో మీరు బరువు తగ్గాలనుకుంటున్నట్టయితే దీన్ని మీరు ఒక పూట ఆహారంలో భాగంగా తీసుకున్నట్టయితే కనుక మీకు త్వరగా ఆకలేయకపోవడం మూలాన రోజు మొత్తంలో కూడా తక్కువ క్యాలరీస్ తీసుకోవటం మూలాన బరువు ఈజీగా తగ్గుతారు. నెక్స్ట్ రెసిపీ కార్న్ డ్రై ఫ్రూట్ రోల్ అండి. దీంట్లో ఉన్న కార్న్ లేదా డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని రకాల నట్స్ వేశారు, వీటన్నింటిలో కూడా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. కానీ ఎస్పెషలీ మన డ్రై ఫ్రూట్స్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ మనకి శరీరానికి అవసరమైన ఫ్యాట్స్. సో ఇవి తినటం మూలాన ఎక్కువ శక్తి కూడా వస్తుంది. వీటన్నిటినీ డీప్ ఫ్రై చేయటం మూలాన ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అంత మంచి ఆహారం కాదు, కానీ పిల్లలకి, స్కూల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి లేదా గర్భిణీ స్త్రీలకి, ఎక్కువ పని చేసే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఇది ఎప్పుడైనా ఒకసారి స్నాక్గా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళందరూ ఇలా డీప్ ఫ్రై చేసిన ఆహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది, అంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు నెలకొకసారి అట్లాంటప్పుడు తీసుకుంటే పర్లేదు. అలాగే మీకు బీపీ, కొలెస్ట్రాల్, ఎక్కువ ట్రైగ్లిసరైడ్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక లేదా డయాబెటీస్ ఉంటే కనుక ఇలా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయటం అంటే తీసుకోకుండా ఉండటం మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంశపారంపర్యంగా కావచ్చు, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, నిద్ర ఎక్కువగా మేల్కోవడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల టెన్షన్స్, ఎన్నో కారణాల వల్ల కళ్ళ చుట్టూ నలుపు అనేది ఏర్పడుతూ ఉంటుంది చాలామందికి. మరి ఇలాంటప్పుడు బాదాం నూనె తీసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత బాదాం నూనెతో మృదువుగా కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ కళ్ళ చుట్టూ నలుపు అనేది తగ్గిపోతుంది. సో ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.